everyone, welcome or welcome back to my channel Zubeda Ali. ఈ రోజు నేను దుబాయ్లో ఉన్నాను. ఈ రోజు దుబాయ్లో నా వంట మటన్ టమాటా పచ్చి మామిడికాయ తోటి కర్రీ చేస్తున్నాను. మళ్ళీ మార్నింగ్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైం అయ్యింది. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసాము. హాయ్. కింద హాల్లో బ్రేక్ఫాస్ట్కి సీట్స్ ఫుల్ అయిపోయినవి, అందుకని పై సెక్షన్లోకి వచ్చాము. వావ్, పై సెక్షన్ కూడా చాలా బాగుంది. ఇది మా చిన్న బేబీ, తినేది తక్కువ చూసేది ఎక్కువ. ఈరోజు ఇడ్లీనా? ఓకే అండి. మరి మేము బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, మేము రెడీ అయిపోయాము. ఈరోజు దుబాయ్లో ఏ ఏ ప్లేసెస్కి వెళ్ళబోతున్నామో మా అమ్మాయిని అడిగి తెలుసుకుందాము. ఎక్కడికి వెళ్తున్నాము? ఈ రిసార్ట్, మిరాకిల్ గార్డెన్ అండ్ గ్లోబల్ విలేజ్. ఓ, మరి అయితే ఈ వీడియోలో మేము ఎక్కడికి వెళ్తున్నామో చూసేద్దామా? మరి చూడబోయే ముందు ఏం చేయాలి? నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరియు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ ముందుగా మీ వరకు రావాలంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయాలి. ఓకే ఓకే బై. వెల్కమ్ టు స్కి దుబాయ్. ఇక్కడికి వచ్చాము. మా చిన్న అమ్మాయితో కలిసి నేను చిన్నపిల్ల అయిపోయి ఎంజాయ్ చేశాను. ఆడపిల్లలతో తల్లి పొందే ఆనందం ఒక అదృష్టం అని చెప్పాలి. మా వారిని చూసారా డ్రెస్ చేంజింగ్? ఇప్పుడు మేమందరం ఏం చేయబోతున్నాము మరికొద్ది సేపట్లో మీరందరూ చూసేయొచ్చు. హాయ్ హాయ్. ఇప్పుడు మేము స్కీ దుబాయ్ రూమ్ లోకి వెళ్తున్నాం. ఇందులో అడుగు పెట్టగానే ఫ్రీజర్ లో వెళ్తున్నట్లు అనిపించింది. మా పిల్లలైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నారు ఎంజాయ్ చేయడానికి. ఈ రూమ్ చాలా చల్లగా ఉందని మాకు డ్రెస్, షూస్ అండ్ గ్లౌస్ ఇచ్చారు. వీటి వల్ల మేము ఈ రూమ్లో సేఫ్గా ఎంజాయ్ చేయగలిగాము. మా పిల్లలు వారి నాన్నను స్నోతో ఆట పట్టిస్తున్నారు. నా దగ్గర కూడా వచ్చేసి నా మీద కూడా స్నో వేసేసారు. ఈ మధుర క్షణాలు వెలకట్టలేనివి. ఇలాంటి మధుర క్షణాలు ప్రతి వారికి ఆ భగవంతుడు ప్రసాదించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా మీద కూడా వేస్తారు.
మా పిల్లలైతే స్నో రూమ్ లో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను మా వారు ఈ రూమ్ అంతా తిరుగుతూ చూస్తున్నాము. మా వారు స్నో ఎంత బాగా మెరిసిపోతుందో అని నాకు చూపిస్తున్నారు. అలి గారు ఎలా ఉంది ఇక్కడ ఈ ప్లేస్ లా మీకు? ఇది ఆర్టిఫిషియల్ ఒరిజినల్ గా మన కాశ్మీర్ లో ఎంత బాగుంటది. మన మన ఇండియా స్విట్జర్లాండ్. ఇక్కడ కూడా మా పెద్దమ్మాయి జర జర జరమని జారిపోతూ డేర్ చేసేసింది. ఈ చెట్లపై ఉన్న స్నోను తాకగానే నా చేతులు చల్లచల్లగా అయిపోయాయి. ముందు సెక్షన్లో మా పిల్లలు వెళ్ళారు. వెనకాల సెక్షన్లో నేను మా వారు కూర్చున్నాము. ఇలా ప్రయాణం చేయటం ఇంకా చెప్పలేని హ్యాపీగా అనిపించింది. ఎక్స్పీరియన్స్ ఫ్రిడ్జ్ లో కూర్చున్నట్టుగా ఉంది. మా ఇద్దరు పిల్లలు బాగా ఆడుకుంటున్నారు కదా అనుకున్నాను. చివరికి వీళ్ళిద్దరు చూడండి ఎలా చేస్తున్నారు. ఈ రూమ్లో ఎంటర్ అవ్వగానే స్కీ దుబాయ్ వాళ్ళు మాకు ఒక పిక్ తీశారు. ఆ పిక్ ఇప్పుడు రెడీ అయిపోయి వచ్చేసింది. ఈ పిక్ మాకు ఒక స్వీట్ మెమొరీ. స్కీ దుబాయ్ రూమ్లో నుండి బయటికి రాగానే మేమందరం ఐస్ క్రీమ్తో ఎంజాయ్ చేసాము. ఇప్పుడు మేము మిరాకిల్ గార్డెన్లోకి అడుగు పెట్టాము. ఇక్కడ రాగానే మాకు ఒక పెద్ద ఫ్లవర్ బొకేలో అడుగు పెట్టినట్లు అనిపించింది. ఇక్కడ రంగురంగుల ఫ్లవర్స్ తోటి అద్భుతమైన డిజైన్స్లలో చాలా అద్భుతంగా ఈ ప్రదేశం మాకు ఆహ్లాదకరంగా అనిపించింది. స్కీ దుబాయ్ నుండి మేము కారులో మార్నింగ్ నేను ప్రిపేర్ చేసి తీసుకువచ్చిన లంచ్ బాక్సులను ఎవరికి వాళ్ళం తినేసాము. తిన్నాక మిరాకిల్ గార్డెన్కి వచ్చాము. దీని పేరు మిరాకిల్ గార్డెన్. మిరాకిల్ గార్డెన్ ప్రపంచంలోనే లార్జెస్ట్ గార్డెన్. ఈ గార్డెన్కి గిన్నీస్ బుక్లో కూడా చాలా పేరుంది. ఇక్కడ చాలా టైప్స్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇక్కడ రావటానికి టికెట్ తీసుకోవాలి. టికెట్ పెద్దవాళ్ళకైతే 55 దిరమ్స్, చిన్నపిల్లలకైతే 40 దిరమ్స్, అంటే ఆల్మోస్ట్ 1000 రూపీస్ వరకు ఉంటుంది. ఈ గార్డెన్ చాలా విశాలమైన స్థలంలో నిర్మించారు. ఇక్కడ 15 లక్షల మంది ప్రతి ఏడాది విజిట్ చేస్తుంటారు. ఈ గార్డెన్ నవంబర్ నుండి ఓపెన్ అయ్యి మే మిడ్ నుండి క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ స్పానింగ్ ఓవర్ 72,000 స్క్వేర్ మీటర్స్, ఇట్ ఫ్యూచర్స్ ఓవర్ 15 మిలియన్ ఫ్లవర్స్. ఈ గార్డెన్ పేరు మీద 2 గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి. ప్రతి ఏడాది ఈ గార్డెన్ను చేంజ్ చేసేస్తుంటారు. చాలా అద్భుతంగా రకరకాలుగా డిజైన్స్ని మార్చేస్తుంటారు. ఈ హార్ట్ షేప్ ఉన్న ఫ్లవర్స్ దగ్గర మా వారితోటి ఫోటో దిగాలని మా వారిని తీసుకొచ్చాను.
ఇక్కడ ఫ్లవర్స్ నేచురల్ గా సెంట్ సువాసనలను వెదజల్లుతూ ఉంటాయి ఇక్కడి గాలి కూడా సువాసనలతో నిండి ఉంది ఇక్కడ ఉన్న ఫ్లవర్స్ ను పరపాటున కూడా తాకకూడదు హార్ట్ షేప్ లో ఉన్న ఈ డిజైన్ లో నుండి నడిచి వెళ్తుంటే చాలా రకరకాల రంగురంగుల పువ్వులు దర్శనమిస్తాయి ఇక్కడున్న ఈ ఫ్లైట్ స్పెషల్ అట్రాక్షన్ అండి ఇది రియల్ ఫ్లైట్ ఈ ఫ్లైట్ ఎమిరేట్స్ A380 సూపర్ జంబో ఫ్లైట్ ఇది ఇప్పుడు దీనిని విజిటర్స్ కోసం అందంగా అలంకరించి పెట్టారు ఫ్లైట్ అంతా ఫ్లవర్స్ తో డెకరేషన్ చేశారు ఈ ఫ్లైట్ కి 5 లక్ష ఫ్రెష్ ఫ్లవర్స్ తో అలంకరించారు ఇక్కడ ఒక్కొక్క ప్లేస్ లో ఫోటోస్ దిగాలనుకుంటే 1000 ఫోటోస్ వరకు తీయించుకోవచ్చు మొబైల్ ప్లేస్ ఉండదు నిజంగా చాలా అందమైన ప్రదేశం ఇక్కడ ఫోటో షూట్ కు చాలా బాగుంటుంది పైసా వసూల్ అన్నట్టు ఫోటోస్ వస్తాయి ఏం చేస్తుంది ఏం చేస్తుంది ఇది కుకింగ్ నాకు తినేస్తది అనుకుంటా స్పూన్ పెట్టింది కుకింగ్ చేస్తుందా ఇది డాన్సా అవును ఇది డాన్స్ చేస్తుంది ముసలి అయిపోయింది ఆ ఓల్డ్ అయిపోయింది ఓల్డ్ అయిపోయింది ఇది క్యాస్టన్ చాలా బాగుంది కదా నేనే ప్రిన్సెస్ చూడండి ఎంత బాసిల్ ఫ్లవర్ సన్ ఫ్లవర్ ఆయిల్ కలర్ఫుల్ ఫ్లవర్ ఇంకొక క్యాసిల్ చూడండి అక్కడ పైన ఇక్కడ యానిమల్స్ ఫ్లోరల్ హౌసెస్ అండ్ బంగ్లాస్ కన్విందు చేస్తాయి ఒక్క రోజుకి ఇక్కడ ఉన్న గార్డెన్ లో మొత్తం చెట్లకి నీళ్లు ఎంత అవసరం అవుతాయో తెలుసా 10 లక్షల లీటర్ల నీళ్లు అవసరం అవుతాయి మేము ఈ గార్డెన్ అంతా తిరుగుతూ చూస్తుంటే ఇక్కడ ఉన్న ఈ గార్డెన్ మేనేజర్లలో ఒకరు మమ్మల్ని చూసి మా వారిని గుర్తుపట్టి మాకు ఇక్కడ బగ్గీ అరేంజ్ చేశారు బగ్గీలో కూడా ఒక చుట్టు చుట్టేశాము ఇప్పుడే మేము గ్లోబల్ విలేజ్ కి వచ్చాము ఇప్పుడు టైం ఈవినింగ్ 6:00 అయ్యింది గ్లోబల్ విలేజ్ ఇన్ దుబాయ్ ఇక్కడ అన్ని కంట్రీస్ స్టాల్స్ ఉన్నాయండి ఇక్కడ ఇండియా స్టాల్ కూడా ఉంది ఇండియా స్టాల్లో వెళ్తే అక్కడ ఇండియా వస్తువులు ఇంకా ఇండియా ఫుడ్ కూడా లభిస్తుంది గ్లోబల్ విలేజ్ ఈవినింగ్ 4:00 ఓపెన్ అవుతుంది నైట్ అంతా ఓపెన్ ఉంటుంది నైట్ లైటింగ్ అయితే అదిరిపోతుంది గ్లోబల్ విలేజ్ ఎంట్రీ ఫీజ్ 15 దిరమ్స్ అంటే మన డబ్బులు 300 రూపాయలు టికెట్స్ ధర అయితే చాలా తక్కువ అనిపిస్తుంది ఇందులోకి వచ్చాక ఎందుకంటే ఇందులో అద్భుతాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ టోటల్ 90 కంట్రీస్ పెవిలియన్స్ అరేంజ్ చేశారు వరల్డ్ టూర్ చేయాలంటే ఇక్కడికి వచ్చేయచ్చు ఇక్కడ 7 వండర్స్ ఉన్నాయి
దేర్ ఇస్ ఐఫిల్ టవర్ సిడ్నీ ఇక్కడ చాలా గేమ్స్ ఉన్నాయి అండ్ ఫుడ్ ఎక్సలెంట్ గా ఉంది ఎంటర్టైన్మెంట్ అయితే చెప్పనవసరం లేదు ఇక్కడ ఫైర్ షో ఉంది ఇంకా ఫ్లోటింగ్ మార్కెట్ కూడా ఉంది ఫ్లోటింగ్ మార్కెట్ లో షాపింగ్ చేయడం ఒక మంచి థ్రిల్ ని అందిస్తుంది మిర్రర్ మేజ్ ఉంది ఇంకా మూవింగ్ థియేటర్స్ కూడా ఓపెన్ అయిపోయినివి ఇక్కడి మార్కెట్ చాలా కలర్ఫుల్ గా ఉంది ఇక్కడ ఒక్కొక్క స్టాల్ లో వెళ్తుంటే అక్కడ కంట్రీలో వచ్చామా అనిపిస్తుంది ఇక్కడ ఒక్కొక్క కంట్రీ పెవిలియన్ లో అక్కడి ట్రెడిషనల్ డ్రెస్సెస్ ఉంచారు టర్కీ కునాఫా యమ్మీ టేస్ట్ మా పిల్లలకి ఇష్టమైన స్వీట్ కునాఫా మేము హైదరాబాద్ లో చాలా సార్లు టేస్ట్ చేసాము ఇక్కడ టర్కీ కునాఫాని మరొకసారి ఎంజాయ్ చేసాం అందరం ఇప్పుడు కువైట్ పెవిలియన్ లోకి అడుగు పెట్టాము ఇక్కడ కువైట్ లో ఉన్న అన్ని ట్రెడిషనల్ డ్రెస్సెస్ దర్శనం ఇచ్చాయి చాలా బాగున్నాయి నాకు మా పిల్లలకి ఈ డ్రెస్సెస్ చాలా బాగా నచ్చాయి గ్లోబల్ విలేజ్ అంతా తిరిగి చూడలేకపోయాము ఎందుకంటే మార్నింగ్ నుండి మేము తిరగటం వలన గ్లోబల్ విలేజ్ సగమే కవర్ చేయగలిగాము గ్లోబల్ విలేజ్ సగం కవర్ చేసినా సరే ఆ సగంలోనే ఎన్నో అద్భుతాలను చూసేసాము గ్లోబల్ విలేజ్ లో ఇండియన్ పెవిలియన్ లోకి వెళ్ళాము అక్కడ ఇండియా వస్తువులు చాలా కాస్ట్ గా ఉన్నాయి అప్పుడు అనుకున్నాను ఇండియా పవర్ అంటే ఇది అని పచ్చి మామిడికాయ ఉప్పు కారం వేసి ఇక్కడ అమ్ముతున్నారు మా పెద్ద పాప తీసుకొచ్చి ఇచ్చింది ఈజిప్ట్ పెవిలియన్ లోకి వెళ్ళాము ఇక్కడ ఈజిప్ట్ కి సంబంధించిన చాలా రకాల డ్రెస్సెస్ క్లాత్స్ వస్తువులు ఇక్కడ దర్శనం ఇచ్చాయి అన్ని చాలా బాగున్నాయి కానీ మన ఇండియా వాళ్ళకి నచ్చే విధంగా అయితే మాత్రం ఇక్కడ లేవు ఇరాన్ పెవిలియన్ లోకి వెళ్ళాము సెట్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు తెల్లగా మెరుస్తూ చాలా కన్విన్స్ చేసింది మొరాకో పెవిలియన్ లోకి వచ్చాము ఇక్కడ తిరిగేసరికి సగం ఎనర్జీ అయిపోయింది మాకు ఇప్పటికే ఇక్కడ మొరాకోకి సంబంధించిన వస్తువులు ఇంకా ఇక్కడ మొరాకోకి సంబంధించిన జ్యువెలరీ కూడా పెట్టారు జ్యువెలరీ అయితే చాలా అద్భుతంగా ఉంది ఈ జ్యువెలరీని అంతా చూస్తూ టైం పాస్ చేస్తాం ఇక్కడే ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ క్యాషివ్ నట్స్ అండ్ గ్రిల్డ్ కార్న్ పెట్టారు గ్రిల్డ్ కార్న్ అయితే వేడివేడిగా చాలా బాగుంది అలాగే క్యాషివ్ నట్స్ని కూడా వీళ్ళు కాల్చి చాలా రుచికరంగా తయారు చేసి ఇస్తున్నారు ఈ ఫుడ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది